హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాటి వీడియోలో నేను మీకు ఒక చిన్న ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ ట్రైపాడ్ ఎందుకు కొన్నానంటే, నార్మల్గా ఫోన్ పెట్టి వీడియో చేద్దామని నేను ట్రైపాడ్ అయితే తీసుకోవడం జరిగింది మా ఛానల్ కోసం. సో ఈ ట్రైపాడ్ని నేను ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ ట్రైపాడ్ వచ్చేసి 4 ఫీట్స్ ఉంటుంది. దీన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నాకైతే ఇది 8 డేస్లో ఇంటికి వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బిల్ ఇచ్చాడు. ఇది చూస్తే నాకు ఫ్రెండ్స్ 520 రూపీస్ పడింది. మొత్తం అవన్నీ పోను 520 పడింది, అంటే డెలివరీ అవన్నీ కలిపి. సో ప్యాకింగ్ చూసుకుంటే బాగా పెద్దగానే ఇచ్చాడు. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం ఒకసారి. ఇంకా ఇది కాస్ట్ వచ్చేసి తక్కువనే ఉంది. అంటే నాకు తెలిసి ఇది 1200 గ్రామ్స్ని ఆపుతుందో ఆపదో నాకు తెలియదు. సో అయితే ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నాను. సో దీన్ని చూసుకుంటే బాక్స్ మాత్రం చిన్ననే అనిపిస్తుంది. సో ఈ కవర్లో అయితే ఏం లేదు, పక్క వేడేద్దాం. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ బాక్స్ని దీన్ని కూడా కొంచెం సీలింగ్ చేశాడు. సో దీన్ని కూడా తీయాలి మనం. ప్యాకింగ్ చూసుకుంటే బాగానే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎలాంటి డ్యామేజ్ కాకుండా బాగానే అయితే వచ్చింది. ఓకే, ప్యాకేజ్ మాత్రం బాగానే ఇచ్చాడు. సో మొత్తం అయితే తీసేసాను ఫ్రెండ్స్. సో చూసుకుంటే బాక్స్ చిన్ననే ఉంది. దీనిలో ట్రైపాడ్ మాత్రం ఎంత పెద్దగా ఇస్తాడో నాకు తెలియదు. ఇంకా చూద్దాం. సో దీనిలో చూసుకుంటే ట్రైపాడ్ అనేది దీనిలో ఉంది. సో దీనిలో మళ్ళీ దీనికి ఇంకో కవర్ అయితే ఇచ్చాడు. సో ట్రైపాడ్ని ఇంకో కవర్లో బ్లాక్ కలర్ కవర్లో అయితే పెట్టినట్టున్నాడు. అది కూడా తీస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని చూసుకుంటే మొత్తానికి అయితే ప్యాకింగ్ మాత్రం మొత్తం చాలా ప్యాకింగ్ ఇచ్చాడు. కవర్లో పెట్టి దానికి మళ్ళీ దాని చుట్టూ కవర్ వేసి మళ్ళీ దానిలో బాక్స్ పెట్టి బాక్స్లో మళ్ళీ ఇంకో బ్లాక్ కలర్ కవర్ పెట్టి మొత్తానికైతే డెకరేషన్ మాత్రం బాగానే చేశాడు ఫ్రెండ్స్. లోపల ట్రైపాడ్ అయితే ఇప్పుడు తీస్తున్నాను. చూసుకుంటే ట్రైపాడ్ అనేది మొత్తం కంప్రెస్ చేసి అయితే ఉంది. ఇంకా దీనిలో కూడా ప్యాకింగ్ చేసి బాగానే ఇచ్చాడు ఫ్రెండ్స్ ట్రైపాడ్ మాత్రం. ఓకే, దీనిలో చూసుకుంటే చిన్నగా భలే అనిపిస్తుంది. ఇంకా ఓపెన్ చేస్తే మాత్రం నాకు తెలిసి పెద్దగా అవుతుంది. సో దీనికి ఇంకో మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చాడు. దీనికి మొబైల్ అనేది మంచి హోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ట్రైపాడ్ని చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్, బాగానే ఉంది. అంటే మరీ అంత స్ట్రాంగ్గా లేదు, ఇంకా నార్మల్గా బాగానే ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ట్రైపాడ్ని మొత్తం ఒకసారి ఇప్పి చూద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం మొత్తం ఇవన్నీ ఓపెన్ చేయాలి. సో ఈ కవర్లన్నీ ఎందుకు ఫ్రెండ్స్, ఇవి తీసేద్దాం ఒకసారి. సో ఈ కవర్లన్నీ తీసేసి చూద్దాం. ఇంకా ఈ ట్రైపాడ్ అయితే నార్మల్గా ఎందుకు తీసుకున్నానంటే, మనం వీడియో చేసేటప్పుడు నాకేందంటే ఫోన్లో ఇది స్క్రీన్ రికార్డింగ్ పెట్టినప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. సో ఏంటంటే ఈ ట్రైపాడ్కి క్యామ్ పెట్టి లేకపోతే చిన్నగా ఈ క్యామ్ ట్రైపాడ్ అనేది 3 స్టెప్స్ ఫ్రెండ్స్. ఆ 3 స్టెప్స్లో 1 స్టెప్ పెట్టేసి మిగతా క్యామ్ పెట్టేసి తీద్దామని. సో దీన్ని చూసుకుంటే ఇక్కడ హోల్డ్ అనేది బాగా టైట్గా హోల్డ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కింద ఇవి ఇచ్చాడు, ఇవి తీయాలి నాకు తెలిసి. సో తీస్తున్నాను. సో పైనకి నాకు తెలిసి పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్. 4 ఫీట్స్ అన్నాడు, మరి చూద్దాం 4 ఫీట్స్ ఉంటుందా లేదా అని. సో నేను పైనకి అనేది ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు అయితే ఓకే ఫ్రెండ్స్, బాగానే పైనకి వచ్చింది. ఇక కింద క్లిప్స్ అనేది క్లిప్స్ని మనం ఫిక్స్ చేయాలి. కరెక్ట్గా మనం సైజ్ అనేది పెట్టేసి ఫిక్స్ చేయాలన్నమాట. సో నేను ఎప్పుడు ట్రైపాడ్ అయితే యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. కొంచెం నాకు కూడా అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే ఎక్కడ ఎలా ఉంది ఏంటి క్లిప్స్ అనేది మొత్తం అసలు నాకు అర్థం కావట్లేదు. సో నేనైతే చూస్తున్నాను ఎలా పెట్టాలో. ఇంతకుముందు ట్రైపాడ్ యూజ్ చేసిన వాళ్ళకైతే ఓకే ఫ్రెండ్స్, వాళ్ళకైతే బాగానే ఉంటుంది. నాకైతే ఇప్పటివరకు యూజ్ చేయలేదు నేను కదా, సో అందుకే నాకు అటు ఇటు వెళ్తుంది. సో అయితే ఇప్పుడు క్లిప్స్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాను, నాకు అర్థమైపోయింది.
సో ముందైతే ఇలా ట్రైపాడ్ ఇలా ఫిక్స్ చేయొద్దు, నార్మల్గా వేరేలా ఫిక్స్ చేయాలి. సో ఇంకో అయితే స్టెప్ ఇంకో స్టెప్ అయితే నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాను క్లిప్స్తో. మొత్తం 3 ఫిక్స్ చేసేసాక ట్రైపాడ్ అనేది ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో చూసుకుంటే బాగానే కనిపిస్తుంది, హైట్ మాత్రం ఓకే ఫ్రెండ్స్, చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఇంకా ఎక్కువనే ఇచ్చాడు. సో 4 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ పక్కా ఇది. ఇక్కడ దీనికి ఫిక్స్ చేయడానికి ఇచ్చాడు. ఇది ఫిక్స్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, కొంచెం ఇది టైట్గా ఉంది, ఫస్ట్ టైం కదా. ఓకే డన్. సో అయితే ఫిక్స్ చేయకపోయి ఫిక్స్ చేసేసాను. నెక్స్ట్ ఇది పైన చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మొబైల్ హోల్డ్ చేసుకోవచ్చు లేదా క్యామ్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ హోల్డ్ చేయడానికి అయితే వేరేది ఒకటి ఇచ్చాడు. సో క్యామ్ హోల్డ్ చేయాలంటే డైరెక్ట్ హోల్డ్ చేసేయచ్చు, దానికి ఇక్కడ పైన ఇచ్చాడు మౌంటింగ్ చేసుకోవడానికి. సో క్యామ్ మౌంట్ చేయడానికి పైన. సో ఇప్పుడు నేనైతే మొబైల్ హోల్డర్ అనేది మౌంట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు. సో దానికైతే పెడుతున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదైతే ఓకే ఫ్రెండ్స్, మనం పెట్టిన 500కి అయితే ఇది సూపర్ అనుకోవచ్చు. ఇంకా మొబైల్ అయితే ఇప్పుడు నేను దీనికి హోల్డ్ అయితే వేస్తున్నాను. సో దీనికి ఫిక్స్ చేయాలంటే మొబైల్ కొంచెం రిస్క్. సో ఇది పెట్టేశాక కెమెరా అనేది ఫిక్స్ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోన్ అయితే నేను ఇప్పుడు ఫిక్స్ చేసేసాను. సో కెమెరా ఇప్పుడు మన వైపు ఉంది. మొత్తానికి స్టాండ్ అనేది ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఉంటుంది. సో టాప్ టు బాటమ్ దీన్ని చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్, తీసుకోవచ్చు స్టాండ్ని. ఓన్లీ ఫోన్ని వాడతా అంటే ఓకే, కానీ కెమెరా యూజ్ చేస్తా అంటే మొత్తం అయితే ఇది ఇరిగిపోతుంది. నేను క్యామ్కి వాడుకుంటా అంటే 2 స్టెప్స్ విడి చేసి ఇంకో 2 స్టెప్స్తో వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ట్రైపాడ్ అన్బాక్సింగ్. సో బాగుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.